ఎన్నికల లబ్ధి కోసం ఎన్ని అబద్ధాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడడం జరిగింది. అనే రకంగా చూస్తుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎన్నికల లబ్ధి కోసం సొంత చిన్నాన్ని చంపిన వ్యక్తి ఎవరయ్యా, నీ పక్కనున్న నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా, ఎన్నికల లబ్ధి కోసం నువ్వేం చేస్తావు నాజంపేట పార్లమెంట్లో తెలియదా జనాలకి, ఈరోజు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు పైన బురద్జల్లడం ఆపితే, నువ్వు మంత్రిగా చేసావు, పంచాయతీరాజ్ మంత్రిగా చేసావు, అదేవిధంగా అటవీశాఖ మంత్రిగా చేసావు, మైనింగ్ మినిస్టర్గా చేసావు, ఇవిట్లో నువ్వు చేసిందేంటి? ఒక శ్వేతపత్రం వదిలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు అనుభవజ్ఞులు అని చెప్పుకుంటారు కదా, దాని గురించి చదవండి. ఒకప్పుడు రాజకీయ లబ్ధి కోసం 1999లో మీరు పాదయాత్ర మొదలు పెడితే, ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి మీకు పీకిన క్లాస్ గురించి మర్చిపోయారా? రాజశేఖర్ రెడ్డి నీకు 2004లో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదయ్యా, దానికి సమాధానం చెప్పు. ఆ రోజు అదే జిల్లాకు సంబంధించిన చంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నీకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? 2009లో నువ్వు మంత్రి పదవిగా ఏ విధంగా తెచ్చుకున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తే నీకు మంత్రి పదవి వచ్చింది? అవి కూడా చెప్తే బాగుంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఏంటంటే నోటి మాటలు మాట్లాడడం కోసం కాదు, రాజకీయ లబ్ధి కోసం పాటుపడిన వ్యక్తివి నువ్వు. రాజకీయ లబ్ధి కోసం ఎవరెవరిని ఎక్కడెక్కడికి వెళ్ళి కలిసావో ఆ రోజు 1999 ఎలక్షన్లు కావచ్చు, 2004 ఎలక్షన్లు కావచ్చు, 2009 ఎలక్షన్లో గుర్తు చేసుకో. ఈరోజు కూడా 2014లో రాజకీయ లబ్ధి కోసం నువ్వేం చేసావో, ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కొడుకు రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా చేసావు ఈ 5 ఏళ్ళ నీ ప్రభుత్వంలో తెలీదా? 50 మంది ఎమ్మెల్యేలు నా చుట్టూ ఉన్నారు, నేను తలుచుకుంటే చిటికేస్తారు, జగన్ను కూడా దించేస్తా అని నీ అనుచర వర్గంతో చెప్పుకున్నది మర్చిపోయినావా? అవన్నీ జగన్కి తెలియవా? పెన్షన్ రాకుండా ఇప్పుడు వృద్ధులకు 4000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని మరో కొత్త అబద్ధానికి నాంది పలికాడని చెప్పేసి కూడా కామెంట్. ఒకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నవ్వొస్తూ ఉంది ఈ విధమైన మాట అంటూ ఉంటే, 200 పెన్షన్ని 2000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈరోజు 3000 చేస్తానని చెప్పి ఎన్నికలకు 3 నెలల ముందు 3000 చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మోసకారి జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు 4000 చంద్రబాబు నాయుడు చేస్తానంటే ఆయన క్రెడిబిలిటీ, ఆయన మీలాగ అప్పు చేయడు, సంపద సృష్టించి ఆ సంపదని పేదవాళ్ళకు పంచుతాడు. ఆయన గతంలో చేశాడు, మళ్ళీ చేస్తాడు, ఆయనకు ఆ కమిట్మెంట్, ఆ ధైర్యం ఉంది. మీకుందా? 3000 పెన్షన్ చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు, అది మీ చరిత్ర. ఆయన 200 ఉన్న పెన్షన్ ఒకేసారి 1000 చేశాడు, 1000 ఒకేసారి 2000 చేశాడు. ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది మీరు, అది తెలుసుకోండి. 2014 ఎన్నికలప్పుడు 600 పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి హామీని కూడా నెరవేర్చని చెప్పారు వీళ్ళు. ఒకటి, పాడిందే పాటరా పులివెందల సోదరా అన్నట్టు ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ఇలాంటి మాటలు మాట్లాడతారు. 600 హామీలు అని చెప్పి నోటి మాటలు కాదు, ఒక శ్వేతపత్రం వదులుదాం. వీళ్ళు ఒకసారి అంటారు మేనిఫెస్టో కనబడలేదని, ఒకసారి అంటారు 600 హామీలని. చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారండి, ఒకటి కాదు రెండు కాదు, అనేక వర్గాలకి అనేక విధాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టిన 90% వరకు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినట్టు కొన్ని చూద్దామా? ఎందుకంటే ఈరోజు నువ్వు అంటూ ఉన్నావు ఏమని, చంద్రబాబు నాయుడు 600 హామీలు అని అంటూ ఉన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అనేక కార్యక్రమాలను 100-200 పైగా కార్యక్రమాలు రద్దు చేశాడు తెలుసా? ఒకప్పుడు భూసార పరీక్షలు చేసేవాళ్ళు రైతులకి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేపిస్తున్నాడు? తన భూముల్లో చేపించుకుంటున్నాడా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు డ్రిప్ ఇరిగేషన్ పైన 90% సబ్సిడీ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎత్తేసాడు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ప్రతి పేదవాడికి భోజనం పెట్టడం కోసం అన్న క్యాంటీన్ పెట్టాడు, దాన్ని ఎందుకు రద్దు చేసాడు జగన్మోహన్ రెడ్డి? ఒకప్పుడు పండుగ కానుకలు ఇచ్చేవాళ్ళు, ఆ పండుగ కానుకలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రద్దు చేసాడు? ఒకప్పుడు సప్లాన్ నిధులు, కార్పొరేషన్ నిధుల ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొని వచ్చారు, వాళ్ళని పురోగతిలోకి తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్నాడు, ఆ విధంగా చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవన్నీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వకుండా తన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చుకుంటా ఉన్నాడు? దీనికి సమాధానం చెప్పండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేశాడు, అవిటన్నింటినీ రద్దు చేసిన వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అవన్నీ రద్దు చేసి 6-7 పథకాలు ఇచ్చి నేను ఇచ్చేస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు కూడా ఎవడో ఎవడబ్బు సొమ్ము ఇవ్వటంలా, పేదల సొమ్ము పన్నులేసి ఆ పన్నుల్ని 100 రూపాయలు లాక్కొని రూపాయి మళ్ళీ బిచ్చమేస్తా ఉన్నాడు. ఇది మీ నాయకుడి తీరు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తూ ఉన్నాడు, మీరు సంపదను దోచుకుంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు లాస్ట్లో ఉన్న సాక్షి పేపర్ ఈరోజు ప్రాఫిట్స్ లెక్క ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పు. దానికి అలాంటి అవుడికి సమాధానాలు చెప్పలేరు. నోటి మాటలు వద్దు, డైరెక్ట్ ఏమన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం వదలండి, ప్రజలు తెలుస్తారు. వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించి పెన్షన్దారులకు పెన్షన్ రాకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని కూడా కామెంట్ చేయడం జరిగింది. గాలి మాటలు చేతల మాటలు కాదండి, వీళ్ళని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ అనేది ఆ చర్య తీసుకోవడానికి కారణం వీళ్ళ పార్టీ నాయకులు కదా. విజయసాయిరెడ్డి ఏమన్నాడు, 90% మంది మా పార్టీ కార్యకర్తలు అంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మా వాళ్ళు అంటాడు. జగన్ వచ్చి మా మనుషులే అంటాడు. ఈ విధంగా అంటే ఎన్నికల
విధుల్లో కావచ్చు వీటిల్లో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోజేసి వీళ్ళ మాటల్ని సుమోటగా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి కంప్లైంట్లు ఇవ్వలేదే అక్కడ, వీళ్ళ మాటలను సుమోటగా తీసుకొని వీళ్ళ నోటి దోల వల్ల ఈరోజు ఆ విధంగా తీసుకున్నారు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లకి న్యాయం చేయమనండి. వాలంటీర్ని 5,000 వాడుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల భవిష్యత్తును నాశనం చేస్తూ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు వాలంటీర్లంతా రియలైజ్ అయ్యారు ఏంటంటే, ఏంట్రా జగన్మోహన్ రెడ్డి 5,000 మమ్మల్ని 5,000 పరిమితం చేశాడు, మా కుటుంబాల జీవితాలు ఏ విధంగా బాగుపడాలి, మాకు కనీసం పిల్లలను కూడా ఇవ్వటం లేదని చెప్పి ఈరోజు పల్లెల్లో మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు వస్తే 50,000 రూపాయలు మార్గం చూపిస్తా అంటున్నాడు, మా జీవితాలు మారుస్తా అంటా అన్నాడు, మాకు ఉద్యోగాల్లో ఇంకా పురోగతికి తీసుకొని వస్తా అంటున్నాడు. అలాంటి నాయకుడికి మేము ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వస్తే మా తరం కాదు మా భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి, అలాంటి వ్యక్తికి మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం మా భావితరాల భవిష్యత్తు కోసం అంటూ ఉన్నారు. ఏంటి ఈరోజు వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ జగన్ రెడ్డిని ఓడిద్దాంరా, ఇతను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా మనల్ని తయారు చేస్తాడని ఈరోజు వాలంటీర్లు మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధమైన నమ్మకం ఉందో ఆలోచించండి. ఆ అవ్వతాతల ఊసులు చంద్రబాబుకు తప్పదు. చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారని కూడా. ఒకటి, వీళ్ళ జీవితాలంతా ఏంటి అబద్ధాల బతుకులు. వీళ్ళు అంటున్నారు ఎవరు ఉసురు ఎవరికి తగులుతుందో చూద్దాం. ఈరోజు ఇంతమంది ప్రాణాలు తీసిన నీచుడి జగన్మోహన్ రెడ్డి కదా, ఈరోజు వృద్ధుల ఉసురు తగిలే వీళ్ళ పార్టీ వీళ్ళ పతనం మొదలవబోతోంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోబోతోంది.